నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఎంతో కాలంగా విద్యార్థులు ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. పిల్లలంతా తర్వాత చేరబోయే డిగ్రీ కోర్సుల గురించి ఉత్సాహంగా ఉన్నారు. రేపో మాపో దోస్ట్ 2020 నోటిఫికేషన్ రానుంది. కేవలం డిగ్రీయే కాదు, డిగ్రీ ప్లస్ కోర్సులు అందిస్తామంటున్నారు వైనవి విద్యా సంస్థల వారు. ఇప్పుడు మనతో ఉన్నారు వరుణ్ గారు మరియు లక్ష్మారెడ్డి గారు. వరుణ్ గారు సింగపూర్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి సుమారు 10 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్ మరియు జనరల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్నారు. బీబీఏ ప్లస్ కోర్సు గురించి ఆయన మనకు వివరిస్తారు. ఆయన వైనవి సంస్థల చైర్మన్. ఇక లక్ష్మారెడ్డి గారు ఐఐటి బీహెచ్యూ నుంచి బీటెక్ చేశారు. ప్రముఖ ఇర్మా నుంచి ఎంబీఏ చేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 500వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక ఇండియన్ రైల్వే సర్వీస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం వైనవి సంస్థల అడ్వైజర్గా ఉన్నారు. డిగ్రీ ఆ తర్వాత పీజీ చేసి తర్వాత సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవడం సరికాదు అంటున్నారు లక్ష్మారెడ్డి గారు. డిగ్రీతో పాటే సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయితే అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో లక్ష్మారెడ్డి గారు అలాగే వరుణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టడీ గైడ్ అండి. లక్ష్మారెడ్డి గారు, వైనవి కాలేజీ అనేక డిగ్రీ ప్లస్ ప్రోగ్రామ్ అందిస్తుంది కాబట్టి వైనవి కాలేజీ అందిస్తున్నటువంటి డిగ్రీ ప్లస్ ప్రోగ్రామ్ గురించి పూర్తిగా వివరించండి. తప్పకుండానండి. ఇప్పుడు మనం స్టాండర్డ్గా ఇన్ని సంవత్సరాలు బట్టి దాదాపు 25-30 ఇయర్స్ నుంచి సివిల్ సర్వీస్ మన వాళ్ళు తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ అవుతున్నారు. వాళ్ళందరూ ఇన్ని రోజులుగా ఒక పద్ధతి ఫాలో అయ్యారు. అదేంటంటే ముందు డిగ్రీ చదువుకోవటం, తర్వాత పీజీ చేయటం, చదవాల్సిందంతా అయిపోయిన తర్వాత అప్పుడు సివిల్ సర్వీస్ కోసం ఏదో కోచింగ్ సెంటర్లో చేరటం, ప్రిపేర్ అవ్వటం అనేది వాళ్ళు చేస్తున్నారు. అయితే 2012-13లో యూపీఎస్సీ వాళ్ళు సిలబస్ని పూర్తిగా మార్చారు. ద ఎంటైర్ యూపీఎస్సీ సిలబస్ అండ్ స్ట్రక్చర్ హ్యాస్ చేంజ్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్. అది ఒకటి జరిగింది ఒక 5-6 ఏళ్ళ నాడు. అంతేకాకుండా రాష్ట్రాలు నిర్వహించేటటువంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలు కూడా సివిల్ సర్వీస్ సిలబస్ తోటి అనుసంధానం చేసి సమ్ కైండ్ ఆఫ్ ఎ యూనిఫికేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అంటే ఈ రోజున రాష్ట్ర పరీక్షలైనా కేంద్ర పరీక్షలైనా ఏ పరీక్ష అయినా కూడా సిలబస్ కానీ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ కానీ ఏకీకృతం అయిపోయింది, యూనిఫికేషన్ జరిగింది. సో మీరు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా అది డిగ్రీ కూడా మన రాష్ట్ర పరీక్షలకు ఉపయోగపడుతుంది, బ్యాంక్ పరీక్షలకు ఉపయోగపడుతుంది, జిఆర్కి ఉపయోగపడుతుంది. కాబట్టి ద బేసిక్ కంటెంట్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ హ్యాస్ బికమ్ సమ్ కైండ్ ఆఫ్ యూనిఫామ్. సో దాన్ని మనం అది గుర్తించాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అది గుర్తించాలి. ఇక రెండవది, డిగ్రీ చేసి పీజీ చేసి అప్పుడు తీరిగ్గా పరీక్షలు ప్రిపేర్ అవుదాం అనేటువంటి సిస్టమ్ నుంచి కూడా మనం బయటికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారము హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్, బేసిక్ ఐడియాస్, బేసిక్ యాటిట్యూడ్, వీటి గురించి కాంపిటీషన్ పరీక్షలు అడుగుతున్నారు. ఇవి ఇంతకుముందు ఎప్పుడు అడగలే. హ్యూమన్ వాల్యూస్ గురించి, ఎథిక్స్ గురించి, వాటి గురించి ఎప్పుడు ప్రశ్నలు వచ్చాయి కావు. అనాలిసిస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు ఏ విధంగా అనలైజ్ చేస్తారు, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవి ఇంతకుముందు ఉండేది కాదు. దీనివల్ల మీరు డిగ్రీ చదివేటప్పుడే మీరు ఒక ఒక రకమైనటువంటి ఇంటర్నలైజేషన్ ఆఫ్ న్యూ యాటిట్యూడ్ అనేది మీకు అవసరం. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం ఇదే స్టూడియోలో చర్చించుకున్నాం, సిబిఎస్ఈ చదివే వాళ్ళు, ఐసీఎస్ చదివే వాళ్ళకి ఈ పరీక్ష, ఈ రోజున యూపీఎస్సీ పరీక్ష, సివిల్ సర్వీస్ పరీక్ష ఒక ఈజీగా వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కూడా వాళ్ళు ఆ రకంగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మన ఎస్ఎస్సీ చదివి ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు మాత్రం దానికి అలవాటు పడలేదు. కాబట్టి డిగ్రీ నుంచే వాళ్ళు అలవాటు పడాలని మేము వైనవి సంస్థల తరఫున డిగ్రీ ప్లస్ అనే ప్రోగ్రామ్ పెట్టాం. అంటే ఒక పూట డిగ్రీ కోర్సు నడుపుతూ, అది ఏ కోర్స్ అయినా కానివ్వండి, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, ఎనీ కోర్స్, ఇంకొక పూట సివిల్ సర్వీస్కి, ఇందా చెప్పినట్టు సిలబస్ ఒకటే కాబట్టి వేరే స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉపయోగపడే విధంగా ముందు నుంచే మనం తయారు చేయకపోతే నేటి పోటీ ప్రపంచంలో మనం ఐసీఎస్ఈ వాళ్ళతోటి పోటీ పడలేం. కాబట్టి మన డిగ్రీ ప్లస్ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాం. రైట్ గైస్, బీబీఏతో పాటు సివిల్స్ కోచింగ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, బీబీఏ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి, అలాగే వైనవి కాలేజ్ అందిస్తున్నటువంటి డిగ్రీ ప్లస్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు కర్ణాటక నుంచి వంశీ గారు. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో. ఎస్ వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. సార్ వాళ్ళు సార్, వరుణ్ గారు తప్పకుండా అండి. బీబీఏ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మన దగ్గర ప్లస్ 2 కంప్లీట్ అయిన వాళ్ళకి ప్రోగ్రామ్ ఉంది.
దీంట్లో మంచి జాబ్ ఆప్షన్స్ ఉన్నాయండి. టూ థింగ్స్ అండి, ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ ఆఫ్టర్ బీబీఏ యూ కెన్ గో ఫర్ ఎంబీఏ ఆల్సో. అంటే ఫర్దర్గా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు ఎంబీఏకి వెళ్తే ఇంకా బాగుంటుంది. బట్ ఆఫ్టర్ బీబీఏ వీ ఆల్సో హ్యావ్ వెరీ గుడ్ జాబ్ ఆపర్చునిటీస్ అండి. లైక్ సెక్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ సెక్టర్స్ లైక్ ఫినాన్స్, అకౌంట్స్, హెచ్ఆర్, ఐటీ, రీటైల్ అండ్ డిఫరెంట్ సెక్టర్స్లో కూడా మీకు జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా వైనవి కాలేజ్లో మేము 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ మా దాంట్లో స్టడీ కరికులం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ బుక్స్, బుకిష్ నాలెడ్జ్ కాకుండా, అదర్ దెన్ దాట్ వీ ఫోకస్ ఆన్ ఆల్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్కి ఎక్కువ ఫోకస్ చేస్తూ ట్రైనింగ్ సెషన్స్ లైక్ వెజిటబుల్ ట్రైనింగ్ సెషన్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ కానీ లేదంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలిచి మన కాలేజ్లో వాళ్ళతో షేర్ చేసుకోవటం కానీ, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. మీకు కోర్స్ స్ట్రక్చరు, ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ కావాలంటే కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీకు టోటల్గా కంప్లీట్ డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేస్తామండి. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సూర్యాపేట నుంచి, లింగయ్య గారు. లింగయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. మీ ప్రశ్న అడగండి. వరుణ్ గారు ఉన్నారు, లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మార్నింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. బీబీఏ ఫైనల్ ఇయర్. ఓకే, ఎంబీఏతో పాటు సివిల్స్ కోచింగ్ తీసుకుంటాను అమ్మా. నేను నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి సివిల్ సర్వీసెస్కి వెళ్దాము అనుకున్నప్పుడు ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి మీరు ఆలోచించొద్దు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ యూ హ్యావ్ డన్ ఏ బీబీఏ, ద సిలబస్ ఆఫ్ విచ్ ఈస్ మోర్ ఆర్ లెస్ సేమ్ యాజ్ ఎంబీఏ. ఎంబీఏ ఇస్ ఓన్లీ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్. సో మీరు వ్యాపార రంగంలోకి వెళ్దాం అనుకుంటున్నారు, కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, అప్పుడు మీరు ఎంబీఏ చేయడంలో అర్థం ఉంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ సివిల్ సర్వీసెస్, దెన్ ఐ సజెస్ట్ దట్ యూ స్టాప్ ఫర్దర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు బీబీఏ అయిపోయింది కాబట్టి, ఫైనల్ ఇయర్ ఉన్నారు కాబట్టి, మీరు పేపర్స్ చదవటం, దానికి సిలబస్ చూసుకోవటం, యూబీఎస్ సిలబస్, ఇవన్నీ మీరు చేస్తూ సివిల్ సర్వీస్ కోసమే ప్రిపేర్ అవ్వండి. మీకు ఇఫ్ యూ వర్క్ హార్డ్ సివిల్ సర్వీస్ వస్తుంది. ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి రానప్పుడు మీరు స్టేట్ సర్వీసెస్ కూడా మీరు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. బట్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ ఆన్ డూయింగ్ ఎంబీఏ అండ్ ఆఫ్టర్ ద ఎంఫిల్. అట్లా ఫర్దర్ సీక్వెన్షియల్గా వెళ్ళొద్దమ్మా. రైట్, మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, సవిత గారు. సవిత గారు గుడ్ మార్నింగ్ అండి, మీ ప్రశ్న అడగండి. మాట్లాడండి సవిత గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్, చెప్పండి, మీ ప్రశ్న అడగండి సార్, వాళ్ళు స్పందిస్తారు. ఓకే, పాప 10th వచ్చేసి ఐసీఎస్ఈ, ప్లస్ 2 ఇంటర్ అయిపోయింది అన్నమాట. తను సివిల్స్ ఇంట్రెస్ట్ బాగుంది, అంటే ఇంటర్ బేస్ స్ట్రీమ్ లోకి వెళ్ళి తీసుకోవాలా, అడ్వైజ్ ఇస్తారని చేశారు. ఇంటర్ కొంచెం క్లారిటీగా అడగండి మీ ప్రశ్న సవిత గారు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే, ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోకి వెళ్ళి తను ఎలా ప్రిపేర్ అవ్వాలి సివిల్స్? మేడం, దిస్ ఈస్ ఐ కాల్ దిస్ యాజ్ ఎ క్లాసిక్ డైలమా. ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్ చేశాను. యాక్చువల్గా మా పేరెంట్స్ ముందు నుంచి కూడా సివిల్ సర్వీస్కి వెళ్ళమని చెప్పేవాళ్ళు, కానీ ఐ డింట్ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్. ఇప్పుడు నేను నా ఆలోచన ఎట్లా ఉంది, ఇంజనీరింగ్ చేద్దాము, చేసిన తర్వాత ఒకవేళ సివిల్స్ వస్తే వస్తుంది, రాకపోతే ఇంట్లో దీంతో ఏదో ఉద్యోగంలోకి పోదామని అనుకునేవాళ్ళం ఆ రోజులలో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ది ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ద సిలబస్ ఈజ్ సో హెవీ అండ్ ద ప్యాటర్న్. ఇప్పుడు మీకు రెండు మిడ్ టర్మ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. మీకు 4 ఏళ్ల పాటు బీటెక్ చదివేటప్పుడు ఒక గంట కూడా మీరు సివిల్ సర్వీసెస్ కానీ ఇంకా ఏ సర్వీసెస్ కానీ ప్రిపేర్ అయ్యే టైం మీకు దొరకదు, అది వాస్తవం. అయితే మీరేం ఆలోచించుకోవాలంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ కీన్ అబౌట్ సివిల్ సర్వీసెస్, చూజ్ బీఎస్సీ ఆర్ బీబీఏ ఆర్ బీకామ్ ఆర్ వాట్ ఎవర్ అండ్ దెన్ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ బికాస్ ఇట్స్ అ ఫుల్ టైమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఒకవేళ వస్తే అది మంచిది, రానప్పుడు యూ కెన్ గో ఫర్ ఎ కెరీర్ ఇన్ కార్పొరేట్స్. ఏదన్నా మీరు కార్పొరేట్కి వెళ్ళొచ్చు, లేదా మీరు దేర్ ఆర్ సో మెనీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, UNDP ప్రోగ్రామ్. ఇప్పుడు ఎన్జిఓస్ చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తున్నాయి బోత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. సో సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఎప్పటికీ వృధా పోదు. మీరు యూ కెన్ వర్క్ ఇన్ ద డెవలప్మెంట్ సెక్టర్, దేర్ ఆర్ మెనీ సెక్టర్స్. బట్ ఇంజనీరింగ్ చేసినప్పుడు యూఆర్ ఓన్లీ గోయింగ్ టు బికమ్ ఐదర్ మెకానికల్ ఇంజనీర్ ఆర్ సివిల్ ఇంజనీర్ ఆర్ కంప్యూటర్ సైంటిస్ట్. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ దట్ చాయిస్. అది ఒకళ్ళు చెప్పేది కావాలి. వరుణ్ గారు, ఇందాక మీరు కాలర్కి బీబీఏ కంప్లీట్ అయిన తర్వాత చాలా అవకాశాలు ఉంటాయని మీరు చెప్తున్నారు, ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకునే విధంగా వైనవి కాలేజ్లో ఎటువంటి శిక్షణ అందిస్తారు? ఓకే,
లైక్ మాదేంటంటే అండి, ఇందాక చెప్పినట్టుగా వి ఫార్మ్ ఏ డిఫరెంట్ కరికులం అండి. లైక్ రాదర్ దెన్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఓన్లీ క్లాస్ రూమ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కాకుండా బియాండ్ క్లాస్ రూమ్ అనేది మేము మెయిన్గా ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు బీబీఏ ఎవరైనా కంప్లీట్ చేస్తున్నారంటే మెయిన్గా వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం చాలామంది ఏంటంటే దే వాంటెడ్ టు గో ఫర్ దేర్ పేరెంట్స్ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఇఫ్ దే వాంటెడ్ టు గో ఫర్ అ స్పెసిఫిక్ లైక్ హెచ్ఆర్ కానీ ఐటీ కానీ లేదంటే డిఫరెంట్ ఏదన్నా స్పెషలైజేషన్ తీసుకొని జాబ్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అండి, అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, వాళ్ళకి ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ అయ్యే టెక్నిక్స్ ఏంటి, దానికి సంబంధించింది అన్నీ కూడా మేము ట్రైన్ చేస్తుంటాం మా దగ్గర. అంటే రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. దాంట్లోనే వీ హ్యావ్ ఎ డిజిటల్ లాంగ్వేజ్ ల్యాబ్ కూడా ఒకటి సపరేట్గా వీఆర్ స్టార్టింగ్ అండి. విత్ దాట్ వీ ఆల్సో హ్యావ్ సెమినార్స్, వెస్టిబ్యూల్ ట్రైనింగ్ సెషన్స్, గ్రూప్ డిస్కషన్స్. ఏంటంటే అక్కడ స్టూడెంట్కి ఏంటంటే మెయిన్గా అందరి ముందు మాట్లాడే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీ ఆల్సో వాట్ వీ డూ ఇస్ లైక్ అపార్ట్ ఫ్రమ్ క్లాస్లో ఒక పర్టికులర్ టాపిక్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఆ టాపిక్ తీసుకొని వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కంప్యూటర్ ల్యాబ్ అండి. వాళ్ళు దాంట్లోకి వెళ్ళి దే దెమ్సెల్ఫ్ విల్ ప్రిపేర్ ఎ పీపీటీ, ఆ పీపీటీస్ ప్రిపేర్ చేసి క్లాస్కి వచ్చి మళ్ళీ అందరి ముందు వాళ్ళు పీపీటీ ప్రజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లేని కాన్ఫిడెన్స్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇండిపెండెంట్గా వాళ్ళు కూడా మేము పీపీటీ ప్రిపేర్ చేసి అందరి ముందు ఎక్స్ప్లెయిన్ చేయగలిగామన్నట్టు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డెవలప్ అవుతాయి. ఇవి కాకుండా అండి, యోగా అండ్ మెడిటేషన్ కూడా మేము చేపిస్తూ ఉంటాం. స్పోర్ట్స్ ఈవెంట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ లైక్ ఫెస్ట్లు కూడా క్రియేట్ చేసుకో, ఎందుకంటే వాళ్ళతోనే మేము అది క్రియేట్ చేయించడం కూడా జరుగుతుంది. మెయిన్ రీజన్ దీనికి ఏంటంటే వాళ్ళలో అంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ రెడీ ఫర్ దేర్ జాబ్స్. అంటే బియాండ్ క్లాస్ రూమ్స్ వీఆర్ థింకింగ్ అండి, అండ్ వీఆర్ నాట్ ఆ థింకింగ్ ఫర్ ఎగ్జామ్స్, వీఆర్ థింకింగ్ ఫర్ జాబ్స్. లక్ష్మణ్ గారు, డిగ్రీ ప్లస్ మామూలుగా ఫీజు ఎక్కువగా తీసుకుంటారు, మరి వైనవి కళాశాలలో ఫీజు ఎట్లా, దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అలాగే వైనవి తరపున మెరిట్ విద్యార్థులకు ఫీజు రాయితీలు ఏమైనా కల్పిస్తున్నారా? యాక్చువల్గా ఇప్పుడు ఉన్న రెండు రాష్ట్రాలలో ఓన్లీ ఒక 5 ఇన్స్టిట్యూషన్స్లో ఈ సివిల్స్తో పాటు డిగ్రీతో పాటు సివిల్స్ ప్రోగ్రామ్ ఆపరేట్ చేస్తున్నారు. మేము వర్కౌట్ చేసిన దాని ప్రకారం వీ కెన్ ఆఫర్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద ఫీజ్ దట్ ఈస్ బీంగ్ ఛార్జ్ బై దోస్ ఇన్స్టిట్యూషన్స్, బికాస్ అవర్ ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్ అండ్ వీఆర్ అవర్ సెల్ఫ్స్ లెక్చరర్స్ కాబట్టి. అండ్ మీరు అన్నట్టు ప్రతిభావంతులైన విద్యార్థులకు తప్పనిసరిగా ఖచ్చితంగా మేము వాళ్ళకి వచ్చినటువంటి నాట్ ఓన్లీ దేర్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ బట్ ఆల్సో దేర్ యాప్టిట్యూడ్ ఫర్ ది సివిల్ సర్వీసెస్, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం అవన్నీ బాగుంటే వాళ్ళు మేము ఇంటర్వ్యూ చేసి తప్పనిసరిగా వాళ్ళకి ఫీజు అనేది ఒక ప్రతిబంధకం కాకుండా చూస్తాం. అంటే అందరికి అందుబాటులో ఉండే ఫెసిలిటీ కల్పిస్తున్నారు. వరుణ్ గారి ఫ్యాకల్టీ ఎట్లా ఉంటుందంటే పిల్లలకు నేర్పించే విషయంలో వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి అదనపు కేర్ తీసుకోవాలని ఎట్లా తీసుకుంటారు? సో అందరి స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి కేరింగ్ తీసుకుంటూ ఉంటారు? మా దగ్గర ఏంటంటే ప్రాక్టర్ సిస్టమ్ ఒకటి ఉంటుందండి. ప్రాక్టర్ సిస్టమ్ ఇస్ లైక్ ఒక 20 or 30 స్టూడెంట్స్కి ఒక ప్రాక్టర్, ఒక ఫ్యాకల్టీ ఉండేటట్టు. ఎవ్రీడే అతని సిస్టమ్ ఎలాగా, అటెండెన్స్ ఎలా ఉంది, లేదంటే అతను ఎగ్జామ్స్లో ఎలాంటి మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది టోటల్గా ఒక పర్సన్ ఏంటంటే వాళ్ళకి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించిన అన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటారు. అదేంటంటే పర్సనల్ కేర్ అండి. ద సేమ్ టైం మీరు ఫ్యాకల్టీ అన్నారు, సార్ హిమ్సెల్ఫ్ ఇస్ లైక్ ఎ వెరీ గుడ్ ప్రొఫెసర్ సార్. సో అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీసే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సివిల్స్కి మాకు. అండ్ బీబీఏ కూడా ఆల్ లైక్ లేటెస్ట్ ట్రెండ్స్తో లేటెస్ట్ నాలెడ్జ్ అంటే స్కిల్స్ ప్రొటెక్ట్, ఎందుకంటే దీంట్లో బీబీఏకి కానీ దేనికైనా ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, డిసిషన్ మేకింగ్ స్కిల్స్, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దానికి స్టూడెంట్స్కి సంబంధించినట్టు ప్రతిదీ కూడా లైక్ ఎక్స్పీరియన్స్తో పాటు అడ్వాన్స్మెంట్ ఉన్న ఫ్యాకల్టీస్ వీళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ వైనవి కాలేజ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి, భానుప్రసాద్ గారు. భానుప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి భానుప్రసాద్ గారు? సార్ మేము బీబీఏ చేస్తున్నాం సార్ మహబూబ్నగర్లో. ఎస్ చెప్పండి సార్. ఈ ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉంటాయా బీబీఏ చేశాక ఫస్ట్ ఇయర్ కూడా? డెఫినెట్గా ఉంటాయమ్మా ఉద్యోగ అవకాశాలు. ఏంటి అంటే మీరు ఫర్దర్గా ఏంటి జాబ్ చేయాలనుకుంటే మీరు ఏదైతే స్పెషలైజేషన్ తీసుకున్నారో దాంట్లో మీరు జాబ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఏ మంచి మెట్రోపాలిటన్ సిటీస్లో బిజినెస్ అనలిస్ట్గా, బ్యాంకింగ్ సెక్టర్స్లో, డిఫరెంట్ సెక్టర్స్లో జాబ్స్ ఉంటాయి, మంచి అవకాశాలు. ఇప్పుడైతే ప్రజెంట్ బీబీఏకి మంచి టైం అండి, దర్ హ్యావింగ్ ఎనార్మస్ ఆపర్చునిటీస్, చాలా మంచి ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. రైట్. లక్ష్మణ్ గారు, సివిల్స్లో విజేతలు కావాలనుకుంటున్న వారు డిగ్రీలో ఏ కోర్సులో చేరితే బాగుంటుంది?
యా ఇది కూడా ఇందాక ఆ మేడం అడిగినట్టు ఇట్స్ ఎ వెరీ క్లాసిక్ క్వశ్చన్ సార్. ఎందుకంటే దేర్ ఆర్ అబౌట్ 48 ఆప్షనల్స్ సివిల్స్లో మనం తీసుకునేది. పిల్లలు చదువుకునేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బీఏ తీసుకున్నప్పుడు అందులో సోషాలజీయో జాగ్రఫీ తీసుకుంటే తర్వాత ఉపయోగపడుతుందని అనుకుంటారు. ఇవాళ ఇవాళ అందరి ట్రెండ్ ఎట్లా ఉందంటే విల్ టేక్ బీఏ అండ్ దెన్ విల్ గో ఫర్ సివిల్ సర్వీసెస్. బట్ ఐ డోంట్ యాక్చువల్లీ సబ్స్క్రైబ్ టు దట్ వ్యూ బికాస్ ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్ అండ్ యూఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ దెన్ యూ హ్యావ్ నో కెరియర్. యూ హ్యావ్ అ కెరియర్ బట్ యూ హ్యావ్ అ లిమిటెడ్ ఆపర్చునిటీ. కాబట్టి నేనేమంటానంటే దట్ ఈస్ ఎ చాయిస్ టు బి మేడ్ బై ది స్టూడెంట్ అండ్ నాట్ ఈవెన్ బై ద పేరెంట్. నేను నాకు సైన్స్ బాగుంటుంది అనుకున్నప్పుడు సైన్స్ చేస్తూ టైం తక్కువ దొరుకుతుంది సివిల్స్ ప్రిపరేషన్కి, బట్ హీ కెన్ గో అహెడ్. బట్ జనరల్లీ ఐ వుడ్ సజెస్ట్ దట్ యూ మేక్ ఏ ఇంటర్నల్ అసెస్మెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మీకు ఏది బాగుంటుందో అని చూసుకోవాలి. రెండోది, ఇప్పుడు ఈ బుక్ ఉన్న సార్, మనం ఐఐటి కానీ ఎంసెట్ కానీ వెళ్ళేటప్పుడు ఈ ఒక నిర్దిష్టమైన సిలబస్ తోటి మనం ఈ బుక్ వాళ్ళు రాశారు, ఇదే సిలబస్ మీద పరీక్ష పెడతారు. ఎవరు రాసినా ఒకటే సమాధానం చెప్పాలి, కరెక్ట్ సమాధానం అదైతేనే మార్కులు వస్తాయి. సివిల్ సర్వీసెస్కి బుక్స్ అంటూ జనరల్గా చాలామంది చెప్తారు, ఈ బుక్ చదువు ఆ బుక్ చదువు అని. బట్ 2014 తర్వాత ఇప్పుడున్న యూపీఎస్సీ ప్యాటర్న్ కానీ లేకపోతే టీఎస్పీఎస్సీ ప్యాటర్న్ కానీ, యూ హ్యావ్ టు, దిస్ ఈజ్ యువర్ బుక్, దిస్ ఈజ్ యువర్ బైబిల్, న్యూస్ పేపర్ ఈజ్ ది బైబిల్. ఇది నాట్ ఓన్లీ ఇన్ మీ, చాలామంది ఎక్స్పీరియన్స్డ్ సివిల్ సర్వీస్ కూడా చెప్పే మాట అది. ఉదాహరణకి మీరు మిడతల దండు గురించి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. నౌ ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. కానీ డిగ్రీలో మీరు ఏ కోర్స్ చేసినా కూడా పేపర్ చదివేటప్పుడు మీరు మిడతల దండు గురించి ఆర్టికల్ వచ్చినప్పుడు జనరల్లీ యూ డోంట్ ఈవెన్ బోదర్ అబౌట్ ఇట్. బట్ మీకు 5 ఏళ్ల తర్వాత అయినా 6 ఏళ్ల తర్వాత అయినా మీరు సివిల్ సర్వీస్ రాయదలుచుకుంటే లేదా ఏ పరీక్ష రాయదలుచుకున్నా ఈ రోజున మీరు పేపర్లో మిడతల దండు గురించి చదవాల్సిందే. ఇట్ మే నాట్ బి ఇంట్రెస్టింగ్, ఇట్ మే నాట్ బి యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ విరాట్ కోహ్లీ సెంచురీ ఆర్ యునో అబౌట్ ఫిల్మ్స్, బట్ యూ హ్యావ్ టు డెవలప్ దట్ యాటిట్యూడ్ అండ్ దట్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ కాంటెంపరీ అఫైర్స్ ఇన్ సొసైటీ బై డిఫాల్ట్. అయితే ఇది ఐసీఎస్ఈ వాళ్ళకి ఉంది, సిబిఎస్ఈ వాళ్ళకి ఉంది, మన స్టేట్ సిలబస్ వాళ్ళకి లేదు. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇంత ఇంతలా పుస్తకాలు చదువుతారు, 90% 95% తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఇది వాళ్ళు పట్టుకోరు. సో 5 ఏళ్ళు దీంతో కాపురం చేసిన తర్వాత ఇది మర్చిపోయినప్పుడు మీకు ఏ కాంపిటేటివ్ పరీక్షలో కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అది మనం అంగీకరించాలి. సో ఇట్స్ నాట్ సో మచ్ ఎస్ వాట్ కోర్స్ యూ చూస్, బట్ హౌ మచ్ టైమ్ యూ కెన్ స్పేర్ టు డూ దిస్. రైట్, నెక్స్ట్ కాల్ ఉన్నారు వరంగల్ నుంచి, సాయి వికాస్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సాయి వికాస్ గారు? డిగ్రీనా? డిగ్రీ. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. నెక్స్ట్ పీజీ బెటరా, ఎంబీఏలో జాయిన్ అయితే బెటరా? ఎంబీఏనే బెటర్ అండి, ఎంబీఏ బెటర్ ఆప్షన్. అంతేనా ప్రశ్న ఇది? రైట్, ఓకే. వరుణ్ గారికి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్స్లో ఉండాల్సిందేనా? ఉంటే దానికి ఎంత ఫీజు, ఎంత ఛార్జ్ ఉంటుంది? డెఫినెట్గా అండి, హాస్టల్లో ఉంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లైక్ ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ వాళ్ళ మైండ్ డివియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సివిల్స్ ఏంటంటే నీడ్స్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. మా దగ్గర ఏంటంటే మేము హాస్టల్లో అన్ని న్యూస్ పేపర్స్ కూడా తెప్పించడం జరుగుతుంది, సో దట్ దే హ్యావ్ సమ్ టైమ్ ఈవినింగ్ కూడా న్యూస్ పేపర్ చదవటం. ఎందుకంటే మార్నింగ్ 9 to 1 ఇఫ్ వీఆర్ హ్యావింగ్ క్లాసెస్, తర్వాత 2 to 5 మళ్ళీ మేము సివిల్స్ ప్రిపరేషన్ చేస్తున్నాం. ఈవినింగ్ న్యూస్ పేపర్ రీడింగ్ సెషన్స్, సార్ న్యూస్ పేపర్ రీడింగ్కి ఎంత ఇంపార్టెంటో చెప్పారు. సో హాస్టల్లో ఉంటే ఏంటంటే మేము దగ్గరుండి మా పర్టికులర్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో స్పెషల్గా వాళ్ళని కూర్చోబెట్టి న్యూస్ పేపర్ రీడింగ్ చేయించడం ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటుంది. బట్ డెఫినెట్గా మేము కూడా ఒక పర్సన్ పెట్టి మానిటర్ చేస్తూ ఉంటాం. రాదర్ దెన్ బయట ఉంటే ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ దేర్ మైండ్ గెట్స్ డివియేటెడ్ అండ్ దేర్ గో ఫర్ అదర్ థింగ్స్. బట్ ఇక్కడ ఏంటంటే హాస్టల్లో ఉంటే దిల్ స్టిక్ టు ద హాస్టల్ అండ్ దే కెన్ హ్యాపీలీ స్టడీ. అంటే వారు చెప్పినట్టుగా న్యూస్ పేపర్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది, మొత్తం వరల్డ్ నాలెడ్జ్ మొత్తం న్యూస్ పేపర్లో ఉంటుంది. గెయిన్ చేసుకోవచ్చు అంటే సబ్జెక్ట్ ఫాలో అవుతున్నప్పటికీ అట్ ద సేమ్ టైం ప్యారలల్గా అది కూడా న్యూస్ పేపర్ కూడా గెయిన్ చేసుకోవాలి. అన్ని న్యూస్ పేపర్స్ కూడా తెప్పించి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు లైన్లో హైదరాబాద్ నుంచి, లలిత గారు. లలిత గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, మాట్లాడండి లలిత గారు. సార్, మా అమ్మాయి ఎంఈసీ తీసుకున్నాండి, సెకండ్ ఇయర్ పాస్ అయింది, తను 55% లో ఉంది. ఓకే, సో జస్ట్ ఎట్లా సజెస్ట్ చేస్తారు అని? ఏదైనా ఎంఈసీ కామర్స్ ఇంట్రెస్ట్ ఉండండి, కామర్స్ ఎకనామిక్స్ ఓకే అండి. యా, సో మేడం ఇప్పుడు కామర్స్ తీసుకున్నప్పుడు నేను యూనివర్సిటీ గురించి తక్కువ చేసి మాట్లాడను, కానీ నౌ మన యూనివర్సిటీ సిలబస్ కానీ మన యూనివర్సిటీలు
పాటించే పరీక్ష విధానం కానీ ఇట్ ఈస్ సో లిబరల్ దట్ యూ గెట్ లాట్ ఆఫ్ టైమ్ వెన్ యూర్ డూయింగ్ ఎ కామర్స్ కోర్స్. అది కరెక్ట్ కాదు కానీ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మీరు పాప కనుక బీకామ్లో చేరినట్లయితే లేదా బీబీఏలో చేరినట్లయితే తనకి రోజుకి 3-4 అవర్స్ సిలబస్ మీద స్పెండ్ చేస్తే యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డిస్టింక్షన్తో పాస్ అవుతుంది. షీ హ్యాస్ అబౌట్ 8 అవర్స్ ఆర్ 9 అవర్స్ లెఫ్ట్ ఇన్ ద డే. ఈ 8-9 గంటలను కూడా ఇది దీని మీద స్పెండ్ చేస్తూ ఇందాక వరుణ్ గారు అన్నట్టు తోటి ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ చేస్తూ బికాస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవ్రీథింగ్. సివిల్ సర్వీస్ కానీ లేకపోతే కాంపిటేటివ్ పరీక్షలు కానీ లేకపోతే బ్యాంక్ కానీ ఏదైనా సరే ఇవాళ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మీరు భావ ప్రకటన అనేది చాలా ముఖ్యం. సో నాట్ ఓన్లీ వాట్ యు నో బట్ హౌ డు యూ ఎక్స్ప్రెస్ వాట్ యు నో, ఈ రెండు ఇంపార్టెంట్. కాబట్టి ఎక్స్ప్రెషన్కి మీకు ప్రాక్టీస్ అవసరం, తోటి వాళ్ళతో రోజు డిస్కషన్ చేయాలి, దానికి ఉన్న అవకాశం ఉన్నటువంటి సంవత్సరం మీరు చదవాలి. వరుణ్ గారు, అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే క్లాసెస్ ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? అంటే అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి, ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఫిల్లింగ్ అప్ అండ్ జూలై 15 నుంచి కూడా వీఆర్ స్టార్టింగ్ ఆన్లైన్ సెషన్స్. అంటే వీఆర్ యెట్ టు గెట్ అన్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అస్ వెల్ యాజ్ యూనివర్సిటీ, బట్ ఆన్లైన్లో వీఆర్ నాట్ వేస్టింగ్ ఎనీ టైమ్ అండి. జూలై 15 నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్లైన్ సెషన్స్ అండ్ ప్రాబబ్లీ ఆగస్ట్ 15 నుంచి అని అంటున్నారు, ఇంకా దట్ ఈస్ నాట్ ఫైనలైజ్డ్, బట్ 1 మంత్ ఆన్లైన్ సెషన్స్ ఓరియంటేషన్ క్లాసెస్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద రెగ్యులర్ సెషన్స్. కన్క్లూడింగ్, బీబీఏతో పాటు సివిల్ కోచింగ్ తీసుకోవడం, సివిల్స్ కోచింగ్ తీసుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది, సో మీరు దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు సార్? మీరు మాట్లాడండి. ఇప్పుడు మనం అగైన్ దేర్ ఆర్ 5 ఆర్ 6 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్ అండ్ 5 ఆర్ ఇన్ ఢిల్లీ. వీళ్ళందరూ ఏం చెప్తారంటే మీరు సోషియాలజీ తీసుకోండి, జాగ్రఫీ తీసుకోండి, దీనివల్ల మీకు సివిల్ సర్వీసెస్లో ఉపయోగపడుతుందని చెప్తారు. ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద ట్రూత్. ఎందుకంటే మీరు ఇఫ్ యూ టేక్ ద డేటా, యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటాని తీసుకున్నట్టయితే ద సక్సెస్ రేట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ టేకెన్ మేనేజ్మెంట్ యాజ్ అ యూజీ ఆప్షనల్ ఈజ్ 18% ఇన్ సివిల్ సర్వీసెస్, వేర్ ద సక్సెస్ రేట్ ఫర్ జాగ్రఫీ, సోషియాలజీ, ద పాపులర్ సబ్జెక్ట్ విచ్ ఆర్ సజెస్టెడ్ బై ద కోచింగ్ సెంటర్స్, ఇట్స్ ఓన్లీ లెస్ దాన్ 10%. సో మేనేజ్మెంట్ తీసుకొని మీరు సివిల్ సర్వీస్కి వెళ్ళినా, కామర్స్ తీసుకొని సివిల్ సర్వీస్కి వెళ్ళినా కూడా మీ సక్సెస్ రేటు సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంటే చాలా ఎక్కువ ఉంది. ప్లస్ మీరు ఒక ఏ కారణం చేతనైనా ఇఫ్ యూ డోంట్ గెట్ సక్సెస్ ఇన్ దట్ ఫీల్డ్, దెన్ విత్ కామర్స్ యూ కెన్ జస్ట్ గో అహెడ్ ఇన్ టు కార్పొరేట్ ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ రిక్వైర్స్ స్కిల్స్ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్. కాబట్టి ఐ సజెస్ట్ దట్ ది మేనేజ్మెంట్ తోటి మీరు కనుక వెళ్ళినట్టయితే ఒక పేపర్ మీరు తీసుకోవాలి, సక్సెస్ రేట్ ఎక్కువ, సోషియాలజీ కంటే ఎక్కువ, జాగ్రఫీ కంటే ఎక్కువ. రైట్గా, వైనవి కాలేజీ గురించి, డిగ్రీ ప్లస్ కోర్స్ గురించి, అలాగే బీబీఏతో పాటుగా సివిల్స్ కోచింగ్ తీసుకుంటే ఎంత ప్రయోజనం ఉంటుందో వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణరెడ్డి గారు అండ్ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్, చూస్తున్నామండి టీ న్యూస్.